ఏపీలో ఎన్నికల సంఘం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 పోలింగ్ కేంద్రాలు అవకతవకలు జరిగాయని, ఆయా కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అదనపు సీఈఓ సుజాత శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో కళా వెంకట్రావు మాట్లాడుతూ, పోలింగ్ రోజున చంద్రగిరి నియోజకవర్గంలోని 2 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై తమ అభ్యర్థి ఫిర్యాదు చేసిన ఈసీ పట్టించుకోలేదని విమర్శించారు. పోలింగ్ జరిగిన 24 రోజుల తర్వాత వైసీపీ అభ్యర్థి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఫిర్యాదు చేస్తే ఈసీ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో 166 పోలింగ్ కేంద్రం, 310 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. అబ్జెక్షన్స్ పెట్టి ఈ బూత్లో ఒక రిగ్గింగ్ అనండి, లేదు ఇంకా ఏదైనా వేరే కార్యక్రమం ఏదైనా జరిగింది, అకార్డింగ్ టు రూల్స్ లేదు అని అంటే ఆ 11వ తేదీన పోలింగ్ జరిగినప్పుడే అభ్యర్థులు కానీ వారి తాలూకా ఏజెంట్స్ కానీ అక్కడ ఉండేటటువంటి రిటర్నింగ్ ఆఫీసర్కి, కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అవకతవకలు ఏవైనా జరిగి ఉంటే వాటి మీద వాళ్ళ తాలూకా అభ్యర్థిని ఇస్తారు. అట్లా చంద్రగిరి నియోజకవర్గంలో 11వ తేదీన పోలింగ్ అయిపోయిన తర్వాత 161 బూత్ నెంబర్, అదేవిధంగా 310 బూత్ నెంబర్, ఈ రెండు బూతుల్లో కూడా అవకతవకలు జరిగినాయి, పోలింగ్ సక్రమంగా జరగలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ నాని అనేటటువంటి మా అభ్యర్థి ఆ రోజున ఈ రెండు బూతుల పైన కన్సర్న్ ఆర్ఓకి, రిటర్నింగ్ ఆఫీసర్కి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా ఆయన సేమ్ కాపీని పంపిస్తూ ఈసీకి కూడా పంపించడం జరిగింది ఇక్కడికి.